తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ భీమా అసంఘటిత కార్మికుల కుటుంబ భద్రతకు భీమా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు సహజ మరణాల ద్వారా చనిపోయిన వారి కుటుంబ నామినీదారులకు నగదు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకునేందుకు ఆయన నడుం బిగించారని ఆయన తెలిపారు. మీ అందరికీ ఉపకారం చేయాలి. టెక్నికల్ గా బ్యాంక్ వాళ్ళు చేసిన తప్పిదానికి లేకపోతే అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు మీకు ఇబ్బంది కలగకూడదు, మీకు నష్టం జరగకూడదు, మీకు జరిగిన నష్టానికి నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి మనస్సుతో ఆలోచించి వాళ్ళు మీకు మేలు చేసిన ఏకైక నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ అందరికీ ఆపదలు ఉంటుందాక చిత్రరాజ్ గారి మాటల్లో బతుకున్నప్పుడు అందరూ సాయం చేస్తానని నటిస్తారు. ఎందుకని మీ ద్వారా ఏదో లబ్ధనో లేకపోతే మీ ద్వారా ఏదైనా ఉపకారం మీ ద్వారా ఏదైనా అవసరం ఉండో మీ దగ్గర నటిస్తూ ఉంటారు. మనిషి పోయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులు కూడా ముఖం చాటేసిన సందర్భాలు ఇక్కడ మాట్లాడిన అక్క చెల్లెళ్ళందరి జీవితాల్లో జరిగే ఉంటుంది. ఒకటి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది రూపాయలు కావచ్చు, రెండు వీళ్ళ వల్ల ఇంకా మనకు ఉపకారం లేదులే వీళ్ళకి మనం ముఖం చాటేసిన పర్వాలేదని చెప్పి స్వార్థపూరితంగా ఆలోచించే పరిస్థితులు ఇవాళ నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అన్నదమ్ములు సహకరించట్లేదు, కొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలు చూసే పరిస్థితులు, పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉండొచ్చు. నా దగ్గరికి రోజు అనేక మంది అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు. చాలా మందంగా చేసాం, ఎందుకు ఇది కంటతడితో చేస్తున్నాం, కళ్ళ నీళ్ళతో చేస్తున్నాం, ఎందుకంటే నా అక్క చెల్లెలు పడే బాధ. ఒక కుటుంబం యజమాన్ని కోల్పోతే పడే బాధ ఏంటనేది నిజంగా ఆ పేద కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. ఎంతో కష్టపడి పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, ఎన్నో ఆశలతో నాకు నా కూతురు బాగుంటుంది అని పెళ్లి చేస్తారు, దురదృష్టవశాత్తు అనారోగ్యంతోనే యాక్సిడెంట్తోనే చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటనేది నాకు ఇందాక మాట్లాడిన అక్క చెల్లెల మాటలు నిజంగా అర్థమైంది. సార్ కొమరగిరి నుంచి మాట్లాడిన నా సోదరి కావచ్చు, పల్లంకూరు మాట్లాడిన నా చెల్లె కావచ్చు, వీరందరూ మాట్లాడుతుంటే నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మానవత్వంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కళ్ళ నీళ్ళు రప్పించేలాగే మీరు మాట్లాడారు. నిజంగా ఇన్ని కార్యక్రమాలు చేసిన మాకు నిజంగా ఆత్మసంతృప్తినిచ్చే ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిజంగా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. సాధారణంగా ప్రభుత్వాలు ఎలాగ ఆలోచిస్తాయంటే ఎంతమందిని ఏ రకంగా తొలగించవచ్చు అని ఆలోచిస్తాం. లబ్ధిదారులు నిజంగా ఉండి ప్రభుత్వానికి భారం పడకుండా ఎంతమందిని ఏ అవకాశం ఉంటే అంతమందిని తగ్గించేద్దామని చెప్పి ఆలోచించే ప్రభుత్వాలు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చూసాం. ఒక మనసున్న మహారాజు, ఒక మనసున్న నాయకుడు హృదయంతో ఆలోచించి నా అక్క చెల్లెలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్సుతో ఆలోచించే నాయకుడు